ఈ డ్యాన్స్ డ్యాన్స్ అంటున్నావు కాబట్టి అడగాల్సి వస్తే నువ్వు డ్యాన్స్ కొరియోగ్రఫర్గా డ్యాన్స్ మాస్టర్గా స్కూల్స్లో పనిచేసావు చాలా మందికి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ నీ యొక్క కష్ట టైంలో నీ యొక్క స్ట్రగుల్ పీరియడ్లో ఆ డ్యాన్స్ అనేది నీకు ఒక ఉపాధిగా ఉండిపోయింది సో అలాంటి నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడనిపించింది ఆర్టిస్ట్ అవ్వడాన్ని నిజంగా ఈ విషయంలో నేను అమ్మ రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి తామరాసగి తెలుసు కదా తెలుసు రణం సినిమా ట్రీ సినిమా మహారాజా స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎవరైనా నేను ఏదో ఒకటి చేయాలని నేను స్క్రీన్ మీద కనపడాలనే ఉద్దేశంతోనే సో నేను ఇంద్రా సినిమా చూశాను చిరంజీవి గారి దాంట్లో చిన్న అబ్బాయి ఉంటాడు కదా నేను ఇంద్ర ఇంద్రాసినారెడ్డి అని అంటాడు కదా ఆ అబ్బాయిని చూసి నేను కూడా ఈ అబ్బాయి లాగా చిన్న చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను స్టిల్ నా నా పెరగడం ఆగిపోయింది సో సుమాక లాగా అనమాట సో అమరాశేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అమరాజేఖర్ మాస్టర్ వాళ్ళ వైఫ్ నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి సో అమరాజేఖర్ మాస్టర్ ఏమన్నారంటే ఖతర్నాక్ సినిమా చేస్తున్నాం రవితే గారిది అప్పుడు తను అరే నిన్ను ఆర్టిస్ట్ చేస్తాను రా నేను అని అన్నారు ఎవరికైనా చేస్తానంటే ఎంత పెద్ద డైరెక్టర్ కదా ఆయన మాస్టరు డైరెక్టరు సో ఎస్ మాస్టర్ అని చెప్పేసి నేను ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయా అలా చెప్పేవరకు నేను ఇంకా ఎక్కువ పని చేయడం స్టార్ట్ చేసాను ఆయనకి పనులు చేయడం ఆయన వస్తే తక్కువ ఏదో ఎగ్ ఆమ్లెట్ వేసేయడాలు టమాటా పచ్చడి చేసి రైస్ మాస్టర్ దగ్గర మీరు వర్క్ అన్ని అంటే నిజంగా చెప్తున్నా భార్య కంటే ఎక్కువ అనుకో అంటే భార్య అంటే ఇంకా అన్నీ అనుకో నేనేంటంటే నిజంగా ఆయనకి ముద్ద కలిపి నోట్లో పెట్టడమే తక్కువ అంత వర్క్ చేశాను ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆ బట్టలు కూడా ఉతికాను నేను ఆయనది అంత కష్టపడ్డాను ఆయన దగ్గర నేను ఆయన కూడా అంత సపోర్ట్ చేసేవారా మీకు చెప్తాను అదే సో ఏమైంది తెలుసా అలా చెప్పేవాడు రణం సినిమాకి ఖతర్నాక్ సినిమాకి చేసేవాళ్ళం అలాగే నేను ఒక ఫైవ్ మంత్స్ సినిమా స్టార్ట్ అయ్యి ఫైవ్ మంత్స్ అయిపోయింది ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతుంది అక్కడ ఉన్నాము మెల్లమెల్లగా నేను మనకి సినిమా ఛాన్స్ అంటే ఎవరికైనా ఉంటుంది కదా సో మాస్టర్ నాకు అది చెప్పారు కదా నాకు ఎవరో మాస్టర్ క్యారెక్టర్ ఏది క్యాస్టర్ చెప్పండి మాస్టర్ ఆయన దగ్గర ఉన్నప్పుడు కొంచెం అలసిపోయి వచ్చేటప్పుడు నేను కాలు పట్టేవాడిని ఆయనకి తలకి ఆయిల్ పెట్టేవాడిని కాళ్ళకి ఆయిల్ పెట్టేవాడిని సో చెప్పాను అనమాట అప్పుడు ఆయన అనేవాడు అరే చెప్పిన పని చేయి అంటే తమిళ్లో అనేవాడు ఆ పని చేయి నాయా నీకు సినిమాలో చేయాలని ఫేస్ చూసుకున్నవాళ్ళ నువ్వు అని ప్రతిసారి తిట్టేవాడు నాకు నేను అలా ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ విన్నాను అలా రణన్ సినిమా ఖతర్నాక్ సినిమా మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకరోజు సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయింది సినిమా అయింది సో మీటింగ్ జరుగుతుంది నెక్స్ట్ సినిమా టక్కరీ సినిమా నితిన్ గారిన్ నితిన్ గారి సినిమా ఫిలిం నగర్ అక్కడ నుంచి నగర్ నగర్ సదా హీరోయిన్ సినిమా నితిన్ టకరి సినిమాకి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది అప్పుడు నేను అడిగాను మాస్టర్ నాకు ఖతర్నాక్ సినిమాలోనే ఇస్తా అన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా అయిపోతుంది దాంట్లో ఎమ్మెల్యే కొడుకు క్యారెక్టర్ అన్నారు నాకు ఖతర్నాక్ సో ఇస్తా అన్నారు కదా మాస్టర్ అంటే ఆయన ఆయన కొంచెం సీరియస్ అయిపోయేవాళ్ళు నేను లైట్ తీసుకున్నాక ఎందుకు లేమనకి అని చెప్పేసి లైట్ తీసుకున్నా తర్వాత రణం మన టక్కరి సినిమాకి అడిగాను మాస్టర్ ఏమైంది మాస్టర్ అది దాని అంటే పని చేయడానికి పని పనిలాగా ఉండును నువ్వు ఇలాంటివి అని చెప్పేసి కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను నాకు అప్పుడు నేను డిసైడ్ అయ్యాను నేను ఇక్కడ ఉండకూడదు ఇంకా బయటకు వచ్చేయాలని చెప్పేసి బయటకు వచ్చేసాను ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాను నేను టక్కరి సినిమా చేయలే బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నా డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను నేను ఓకే అక్కడ నుంచి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను అంటే అక్కడతో మీరు అసిటెంట్గా నో నో నూను అక్కడగా అక్కడ ఆయన దగ్గర మానేశాను దాని తర్వాత నేను మళ్ళీ డ్యాన్సర్గా స్టార్ట్ చేశాను డాన్సర్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ మనకి డాన్సర్గా ఏమొస్తుంది చెప్పు ఏ షోస్కి వెళ్ళినా నువ్వు పొట్టికున్నావు ఎంత అంతెందుకు డి చేస్తున్నప్పుడు డి వన్ డి టూ సామ్రాట్ మాస్టర్ అని ఉండేవాళ్ళు ఒక ఆయన ఆయన ఒక్కళ్ళు నన్ను నన్ను చాలా బాగా చూసేవాళ్ళు నువ్వు నిన్ను పొట్టికున్నావు అని చెప్పి నేను డీకెళ్ళి డి చేస్తున్నప్పుడు కూడా కొందరు మాస్టర్లు డి వన్ డి టూ చేస్తున్నప్పుడు ఫిలిం సిటీలో నేను మధు అనే అమ్మాయికి అస్టెంట్ గా వెళ్ళా అప్పుడు అమ్మాయికి సాంగ్ చేస్తున్నారు అప్పుడు శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ వీళ్ళందరూ అక్కడ అప్పుడు మాస్టర్లు కదా కొత్తగా మాస్టర్లు కదా సో మాస్టర్ వాళ్ళకి నేను అడగలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు కొందరు డాన్సర్స్ ఉండే వాళ్ళు వాళ్ళకి అడిగేవాడిని సో వాళ్ళు అనేవాళ్ళు అరే నువ్వు ఇంతే ఉంటావురా నువ్వు ఏం చేస్తావురా అది అని అనేవాళ్ళు నాకు అనిపించేది అంటే నేను పొట్టిగా ఉండడం నా ప్రాబ్లమా లేకపోతే నీ అసలు నేను ఏం చేసి బతకాలి అన్న ఉద్దేశం అస్టెంట్గా చేసేవాడిని అది మానేశాను ఇప్పుడు ఎన్ని రోజులని ఇలా చేస్తాం మనము అని చెప్పేసి అదే ఉండేది నా మైండ్లో సో తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇంకా డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను నేను ఓకే హోమ్ ట్యూషన్స్ వెళ్ళి స్టార్ట్ చేశానమాట ఏదైనా ఇలానా చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి కదా అంటే ఎలా వచ్చాయి డ్యాన్స్ టీచర్ అంటే మీకు అసలు కాంటాక్ట్ లేని ఫీల్డ్ అది ఫీల్డ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఒక ఆయన రాజు అన్న అని ఒక అన్న ఉండేవాళ్ళు అన్న స్కూల్లో డాన్స్ క్లాసెస్ చెప్పేవారు అనమాట దిల్సు నగర్లో మన బచపన్ స్కూల్ బ్రాంచెస్ కానీ తర్వాత చాలా స్కూల్లో అలా చెప్పారు ఆయన ఒకరోజు ఆయన ఆయన నన్ను అడిగాడు బాబును అన్న నాకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పానంటే చేస్తా చేస్తానన్న చేస్తానన్నంటే ఏం చేస్తామంటే డాన్స్ చేస్తానన్న అన్న ఆయన ఏమన్నాడంటే సరే నేను పంపిస్తాను స్కూల్కి నీకు నెలకి ఇంత సాలరీ లాగిస్తాను ఇస్తాను చేసుకోవాలి అని చెప్పి వన్ అవర్ క్లాస్ ఉంటుంది నువ్వు చెప్పేయాలి పిల్లలకి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు వాళ్ళతో ఆడుకున్నట్టు ఉంటారు చెప్పేయాలని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నేను ఆయనకి ఓకే అని చెప్పేసి డాన్స్ చేశాను అనమాట అలా అలా స్టార్ట్ అయింది నాకు బచపన్ బ్రాంచ్ కానీ సో చాలా స్కూల్స్ ఇలా స్టార్ట్ అనమాట అలా 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 నేను బచపన్ బ్రాంచ్లో ఇంకా బ్రాండ్ అయిపోయా ఎలా అంటే పవన్ వస్తేనే డాన్స్ మాస్టర్ కావాలి మాకు లేదంటే వద్దు అని ఎందుకంటే పిల్లలందరూ నన్నే ఇష్టపడేవాళ్ళు పేరెంట్స్ అందరూ నన్నే ఇష్టపడేవాళ్ళు పవన్నే పిలవండి అండ్ బేసిక్లీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ బచపన్ స్కూల్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు తో పవన్ కు ఆనకే బోలో దుసరా డాన్స్ మాస్టర్కి బచ్చి థోడే అని పేరెంట్స్ కూడా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చేవారు అనమాట సో అలా అలా నేను డాన్స్ క్లాస్ స్టార్ట్ చేయడం డాన్స్ క్లాస్ నుంచి ఇంకా మెల్లమెల్లగా ఏదైనా చేయాలి మళ్ళీ మధ్యలో డాన్స్ క్లాస్ ఆపేసి బిందు దగ్గర అస్టెంట్గా గా చేశాను రామరామ కృష్ణ కృష్ణ సినిమా ఆ సినిమా లాస్ట్ నాకు అస్టెంట్గా గా చేయడం అదే సినిమా లాస్ట్ దానికంటే ముందు సుమన్ శెట్టి అన్న దగ్గర నేను అస్టెంట్గా గా చేశాను చాలా మంది దగ్గర అస్టెంట్గా గా చేశాను ఈ మాట నాకు చాలా మంది ఏమన్నారంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత చెప్పకూడదు పవన్ మనకి కెరియర్ దెబ్బతింటది అంటే నేను అన్న కెరియర్ ఎందుకు దెబ్బతింటది ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు రేపు ఎల్లుండి తెలిసిపోతుంది కష్టం చెప్పుకోవడం చెప్పాలి తప్పు లేదు కదా అని చెప్పేసి నా ఉద్దేశం నా పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది బట్ ఎవరి మైండ్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ నాకు చెప్పుకోవడం చెప్పుకుంటే దీనివల్ల ఏదో సింపతి వస్తుందని కాదు బట్ నేను పడ్డ కష్టం నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు పడ్డ కష్టం ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంతే కదా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో నేను వచ్చేస్తానన్నా జబర్దస్త్ వచ్చేసి రెండు నిమిషాలు అట్లా చూసేసి పోతానంటే జబర్దస్త్ నాన్న సెట్టా లేకుంటే మా తాత సెట్టా అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా తెలియాలి బేసిక్లీ అంటే మనం మనం అనే ఎంత కష్టపడి స్ట్రగుల్ వచ్చామో తెలియాలి కదా సో షార్ట్ కట్ లో రావడం వేరు కష్టపడి రావడం కష్టపడి వచ్చేది ఏంటంటే లైఫ్ ఉంటుంది షార్ట్ కట్ లో వచ్చేది ఏంటంటే షార్ట్ కట్ లోనే పోతుంది సో అది నేను అనేది ఏంటంటే కష్టాన్ని నమ్ముకుంటే నాలుగు రోజులు ఉంటాం కష్టం లేదు అంటే మాత్రం పోతాం అందుకే నేను భజన చేయడం బిస్కెట్లు వేయడం ఆరే రే వినోద్ సూపర్ వినోద్ అసలు ఏమన్నా శారీ ఉందా వినోద్ది అసలు ఎక్సలెంట్ పోయిన తర్వాత ఆడేంటారా బాబు శారీ కట్టుకొని దొబ్బుతుంటాడు అది నాకు రాదు అది వద్దు అని అంటాను నేను చాలామందికి సో నేను బేసిక్లీ చాలా అలా నచ్చను